భయపోతున్నాను. కాకతీయుల సామ్రాజ్య చక్రవర్తి గణపతి దేవుడు కుమార్తె రాణి రుద్రమదేవి అనే నేను ప్రజల దాన మాన ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం ఎంత కష్టాలైనా ఓర్చుకుంటానని వాళ్ళ కోసం ఏమైనా చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. అలా ప్రమాణం చేస్తున్న నేను మీ అందరికీ రుద్రమదేవిగా పరిచయం అయ్యాను. పాలన సుక్షంగా సాగాలని ఎంతో కష్టపడ్డాను. మన రాజ్యాన్ని గెలిపించాను. ఒకనొక తరుణంలో నేను రుద్రదేవిగా తెలిసింది. సామంతరాజులు నా పాలనను ఒప్పుకోలేదు. నేను చాలా బాధపడ్డాను. మా నాన్నగారిని ఎదిరిస్తూ ఉంటే నేను కలత చెందాను. నేను మీ రుద్రదేవుడిగా పాలిస్తున్నప్పుడు చేజేలు పలికిన మీరు ఇప్పుడు నా పాలనను ఎందుకు అంగీకరించలేకపోతున్నారు అని నిలదీశాను. వాళ్ళతో నేను ఎదిరించి పోరాడాను. ఆ పోరాటంలో నేను గెలిచాను. అప్పుడు మొదలైంది నా అద్భుతమైన పాలన. అలా జరుగుతున్న నా పాలనలో ఒక గొడవ. అది ఒక నది కోసం. ఒక తల్లి పాలు తాగి అన్నతమ్ముళ్ళ అక్కచెల్లెళ్ళ బ్రతికే మనం ఒక నది నీరు తాగి అన్నతమ్ముళ్ళ అక్కచెల్లెళ్ళ బ్రతకలేమా అని అన్నాను. అప్పుడు నా మాట విని పలువురు రాజ్యాల రాజులందరూ కలిశారు. అప్పుడు నా పాలన ఘనంగా సాగింది. నేను చెప్పేది ఒక్కటే, ఆడవాళ్ళను మగవాళ్ళతో సమానంగా చూడండి. ఆడవాళ్ళను ధైర్యంగా సాగనీయండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కాదంబరి శ్రీనివాస్ సార్కి ధన్యవాదాలు.